నమస్కారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఈ మకర రాశి వారికి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉండబోతుంది మకర రాశి వారికి ఏప్రిల్ మాస ఫలితం తెలుసుకుందాం మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాల వారిది మకర రాశి మకర రాశికి అధిపతి శని మకర రాశి జాతకులు సొంత ఇంట్లో ఉండాలనుకున్న అద్దె ఇంట్లో ఉండాలనుకున్న దిక్కు వీరికి బాగా యోగిస్తుంది మకర రాశి వారు ఎల్లినాటి శనిలో ఉన్నారు ఈ జనవరి పదిహేడవ రెండు వేల ఇరవై మూడు నుంచి మకర రాశి వారికి శని ప్రభావము అధికంగానే గోచరిస్తుంది అయినా కానీ మకర రాశి వారికి ఇది అంత్య శని ఏలినాటి శని అంత్యదశ అని చెప్పుకోవచ్చు ఇక ఏప్రిల్ మాసం ఫలితాలు ఎలా ఉన్నాయి ఆ వివరాల్లోకి వెళితే మకర రాశిలో జన్మించినటువంటి వారికి వారు సృజనాత్మకంగా ఉంటారు మరియు ప్రయాణాలలో ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు విదేశాలలో బాగా ప్రకాశించగలుగుతారు శని కారణంగా ధన ప్రవాహము సంకోచకంగా ఉంటుంది మరియు ఈ నెల నుండి విస్తరణ గ్రహము బృహస్పతి మూడవ ఇంటి అధిపతిగా నాలుగవ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఎక్కువ పొదుపు కోసము అవకాశము సులభంగా సాధ్యం కాకపోవచ్చు చేతిలో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి నాలుగవ ఇంట్లో రాహు ఉండడం వలన ఈ రాశి జాతకులకు వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఎక్కువ ఖర్చులు మరియు సౌకర్యాలు సర్వ సౌకర్యాలను కోల్పోవడము లాంటివి సూచిస్తూ ఉన్నాయి ఈ రాశి జాతకులు తమ తల్లి ఆరోగ్యం కోసము చాలా డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇది వారికి ఆందోళన కలిగించేటువంటి అంశం రెండవ ఇంట్లో ఉన్నటువంటి శని డబ్బు సంపాదించడం గురించి మరింత స్పృహతో మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది కనుక రే ద్వితీయంలో ఉన్నటువంటి శని వలన మీరు జాగ్రత్త వహించాలి మరియు అదే సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడంలో కొన్ని పరిమితులు కూడా విధించవచ్చు మంచి స్కేల్పై ప్లాన్ చేయడము మాత్రమే మీరు సాఫీగా సాగేందుకు కాస్త సహకరిస్తుంది నాలుగవ ఇంట్లో రాహు ఉండడం వలన కడుపు నొప్పి మరియు సమయానికి ఆహారము తీసుకోకపోవడము వంటివి వలన ఆరో అనారోగ్య సమస్యలు మీకు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి పదవ ఇంట్లో కేదు ఉండడం వలన ఈ రాశి జాతకులు ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఇది మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు రోజు శివ పంచాక్షరి జపం చేస్తూ ఉండండి కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గం ఇదే మరో రాశితో కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే